ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మూసీ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన వారం రోజులుగా ప్రాజెక్ట్ నుంచి దిగువకు నీళ్లను పంపిస్తూనే ఉన్నారు. మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ భాస్కర్ అందిస్తారు. హైదరాబాద్ తో పాటు ఎగువన కూసిన వర్షాలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, నల్గొండ జిల్లాకు సంబంధించి మూసీ ప్రాజెక్టుకు సమీపంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. దాదాపుగా నిన్న సాయంత్రం నుండి కూడా మూసీ నదికి వరద ఉధృతి పెరిగింది. రాత్రి దాదాపుగా 7000 పైగా క్యూసెక్ల నీరు మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లోగా వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం కొంత ఉధృతి తగ్గినప్పటికీ కూడా ఎగువన కురుస్తున్న వర్షాలతో మరింత ఉధృతి పెరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రాజెక్ట్ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలు, ముఖ్యంగా హైదరాబాద్తో పాటు ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలోనే మూసీకి వరద ప్రవాహం పెరుగుతూ ఉంది. ఇప్పటికే మూసీ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 641 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. గత వారం రోజుల నుంచి కూడా 641 ఫీట్ అడుగుల వరకు మాత్రమే వాటర్ని మెయింటైన్ చేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా 3 గేట్లను తెరిచారు. వారం రోజుల నుంచి కూడా 3 గేట్లను తెరిచి కిందికి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం 4300 క్యూసెక్ల నీరును దిగువకు విడుదల చేస్తుండగా అంతే స్థాయిలో ఇన్ఫ్లో కూడా కొనసాగుతుంది. రాత్రి సమయంలో మాత్రం దాదాపుగా 7500 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో అప్రమత్తమవుతున్న మూసీ ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు వస్తున్న ఇన్ఫ్లోను ఆధారంగా చేసుకొని అవుట్ఫ్లో వదిలిపెడుతున్న పరిస్థితి అతను స్పష్టంగా కనపడతా ఉంది. దాదాపుగా 0.7 టీఎంసీల నీరును మాత్రం నీటిని మాత్రం ఖాళీగా ఉంచుతూ వచ్చిన వరదనంతా కూడా దిగువకు వదిలిపెడుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఈ ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన నీరు మూసీ ప్రాజెక్టుకు చేరుకోవడానికి 24 గంటల సమయం పడుతుంది. కానీ గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ సమయం 18 గంటలకు చేరింది. ఎందుకనంటే కాలువలో నీళ్లు ఉన్న నేపథ్యంలో, భూమి అంతా కూడా పచ్చిగా ఉన్న నేపథ్యంలోనే వరద ఉధృతి వేగంగా హైదరాబాద్ నుంచి మూసీ ప్రాజెక్టు వైపు చేరుతున్న నేపథ్యంలో వరద మొత్తం 18 గంటల్లో మూసీ ప్రాజెక్టుకు చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి హైదరాబాద్లో కురుస్తున్న వర్షపాతాన్ని అంచనా వేస్తున్న అధికారులు వచ్చే ఇన్ఫ్లోను అంచనా వేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అంటే హైదరాబాద్లో మొదలైన వరద మూసీ ప్రాజెక్టుకు వచ్చేలోపే ఆ స్థాయిలో నీటినంతా కూడా దిగువకు వదిలిపెడుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 5 రోజుల నుంచి రాత్రి సమయంలోనే ఇన్ఫ్లో ఎక్కువగా వస్తుంది. వచ్చిన ఇన్ఫ్లోని కూడా రాత్రి సమయంలోనే దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎక్కడ కూడా ఇబ్బంది తలేదు. రాత్రి సమయంలో అయితే ప్రాజెక్టు కాల్వలకు సంబంధించి పరివాహక ప్రాంతాల్లో రైతులు సంఖ్య తక్కువగా ఉంటుంది. పశువుల కాపర్ల సంచారం తక్కువగా ఉంటుంది. చేపల వేటకు వెళ్లే వారి కూడా ఉండదు. కాబట్టి రాత్రినే దాదాపుగా మూసీ ప్రాజెక్టు నుంచి కిందికి ఎగువన కురుస్తున్న వర్షాలు కావచ్చు, వరదలను అంచనా వేస్తూ దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 7 రోజుల నుంచి కూడా కేవలం 6 నుంచి 0.6 లేదా 7 వరకు ఖాళీగా ఉంచుతున్నారు. ముఖ్యంగా మరోవైపు మూసీ ప్రాజెక్టుకు అక్టోబర్ చివరి వరకు వరద కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరకుండానే వచ్చిన నీటి అనేది కూడా దిగువకు వదిలిపెడుతున్న పరిస్థితి ఉంది. 6 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరొక 3 రోజుల పాటు హైదరాబాద్తో పాటు ఎగువన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మూసీకి వరద కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ఎవరు కూడా వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకుని నీటి ప్రవాహాన్ని దాటుకుని వెళ్లే ప్రయత్నం చేయొద్దని ఇటు అధికార యంత్రాంగం సూచిస్తుంది. కెమెరామ్యాన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.